హైదరాబాద్ ఉప్పల్లో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక మండే మార్కెట్లో రాత్రికి రాత్రి ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. బల్దియా చర్యకు స్థానిక ఆటో యూనియన్ నేతలు అడ్డుపడిన అధికారులు వినలేదు. ముందస్తు ప్లాన్ ప్రకారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీసులతో వచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు విగ్రహాన్ని తొలగించారు. అధికారుల చర్యపై స్థానికులు మండిపడుతున్నారు. ప్లాన్ ప్రకారంగా మరి జీఎంసీహెచ్ అధికారులు పోలీసు యంత్రాంగము 3 గంటల 50 నిమిషాలకు వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు పండుకున్నటువంటి డ్రైవర్లను బంధించి మీరు ఎక్కడా కూడా మీరు అవా చేయొద్దనేసి లాఠీతోని బెదిరించడం జరిగింది. అదేవిధంగా మరి మున్సిపల్ అధికారులతోని మరి కార్మికులతోని ఆ విగ్రహాన్ని తొలగించుకొని మరి జీబులో వేసుకుపోయి మరి ఈరోజు మరి జయశంకర్ గారి ఒక తెలంగాణ ముద్దుబిడ్డనే ఇలా చేసిరంటే మరి కార్మికులను రోడ్డున పడే పరిస్థితి ఎట్లా ఏ విధంగా ఉందో మీరు గమనించవలసిన అవసరం ఉంది. నైట్ వచ్చి ఈ విధంగా చేసిన మాకు చాలా బాధ వేస్తుంది. మాకు యథావిధిగా మా స్టాండ్ మాకు ఇచ్చి జయశంకర్ గారు సార్ విగ్రహాన్ని మరీ పునర్ప్రతిష్ఠ చేసి మాకు నిమ్మలంగా మా ఆర్డర్ మాకు అప్పయ్యేపాలని మేము కోరుకుంటున్నాం. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల చెప్పండి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని అర్ధరాత్రి జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారని స్థానికులు చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? నిలిమ గత 3 రోజుల క్రితం ఏదైతే ఉప్పల్ మండే మార్కెట్ అంటే ఏదైతే వారం జరిగేటువంటి సంత జరుగుతుందో అదే ప్రాంతంలో జీహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు రైతు పొలాలు ఏర్పాటు చేయడం కోసం స్థలాన్ని సేకరిస్తున్నారు. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆటో స్టాండ్ ని ఖాళీ చేయించే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ అధికారులు రేపు సంఘటన స్థలానికి చేరుకుంటానని ముందుగా గ్రహించినటువంటి కొంతమంది ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లు ముందుగానే అక్కడ రాత్రికి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రోజు రాత్రి దాన్ని తొలగించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు రెవెన్యూ పోలీసులు ఇటువంటి ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడ ఆటో స్థానికంగా ఉండేటువంటి ఆటో డ్రైవర్లతో గల ప్రతిఘటన ఎదురవడంతో అక్కడ నుంచి వెనుదిరిగినటువంటి అధికారులు నిన్న రాత్రి దాదాపు 2 గంటల ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్ ఈ 3 విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు అక్కడికి చేరుకొని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏదైతే ఉందో దాన్ని ఈ తొలగించడంతో పాటు ఆ తొలగించినటువంటి విగ్రహాన్ని రెవెన్యూ కార్యాలయానికి తరలించినట్లు కూడా మనకు సమాచారం ఉంది. అయితే దీనిపైన కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అక్కడికి భారీ సంఖ్యలో స్థానికంగా ఉండేటువంటి ఆటో యూనియన్ నాయకులతో పాటు ఆటో డ్రైవర్లు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల నుంచి ఇక్కడ విగ్రహాన్ని తొలగించే ప్రసక్తి లేదు. జీహెచ్ఎంసీ అధికారులు ఈ విగ్రహాన్ని తొలగించాలని కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆందోళనలు ఇంకొక డ్రామా దాగిందన్నట్టుగా కూడా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రతి వారము అక్కడ జరిగేటువంటి మార్కెట్ స్థానంలో ప్రభుత్వం ఏదైతే కొత్తగా ప్రతిపాదించిన రైతు పదార్థంలో ఆ ప్రాంతం కూడా ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆ ప్రాంతంలో రైతు పదార్థాన్ని నిర్మించేందుకు తలపెట్టడం జరిగింది. అయితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రైతు పదార్థాలు అక్కడ ఏర్పాటు చేసినట్టయితే తమ జీవనోపాధి కోల్పోతామని కూడా ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే 3 రోజుల క్రితం ఈ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడము, అదేవిధంగా నిన్న రాత్రి దాన్ని తొలగించడం, ఈ 2 సంఘటనలు కూడా చోటు చేస్తున్నారు. కొద్దిసేపట్లో మరి కాసేపట్లో ఆ ప్రాంతానికి ఏదైతే విగ్రహం తొలగించిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి ఉప్పల్ ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు కూడా అక్కడికి చేరుకుని దీనిపైన జీహెచ్ఎంసీ అధికారులను కూడా మెమోరాండం అవకాశాలు ఉన్నాయని. థ్యాంక్ యూ తిరుమల.